లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఏపీలో ఒక సీజన్ అంతా కూడా యాత్రలు సభలు సమావేశాలతో కొనసాగింది ప్రతిపక్షాలకు సంబంధించి అటు భువనేశ్వరి గారు కొంతకాలం ఆయన జైల్లో ఉన్నప్పుడు చేశారు యువగలం అని చెప్పి పాదయాత్ర అలాగే వారాహి యాత్ర విడతల పవన్ కళ్యాణ్ చేయడము ప్రభుత్వాన్ని తిట్టడము ఇవ్వే చూసాం బట్ ఇప్పుడు ఎందుకు ఆఫ్ స్తబ్దు అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఎక్కడ ఎందుకు ఆపేసారు మళ్ళీ ఎప్పుడు ఉంటది ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతూ ఉన్నాయి ఎన్నికల ముందే కదా యాక్చువల్ గా ఉండాల్సినవన్నీ కూడా ఇప్పుడు ఆపేసుకుని కూర్చోవడం ఏంటి అనే ఒక ప్రశ్న ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్ ఎందుకు విషయం చంద్రబాబు నాయుడు ఆలోచనలో పవన్ కళ్యాణ్ ని నా మెడలో గుదిబండవుతాడని చంద్రబాబు నాయుడులో ఒక భావన యమన కలిగిందా ప్రశాంత్ కిషోర్ చర్చల తర్వాత అనేది ఇప్పుడు వస్తున్న మాట అలాగే పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ పెంచారు ఇంత ముందు ఇరవై సీట్లకి అన్నదాన్ని ఇప్పుడు దాన్ని యాభైకి పెంచారు అనేది కూడా ఒక వాదన వస్తుంది ఈ రెండు కారణాల చేత కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో కొద్దిగా సైలెన్స్ వచ్చింది ఇప్పుడు కొంతమందికి క్యాడర్ లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ తెలుగుదేశం క్యాడర్ పవన్ కళ్యాణ్ తో పొత్తు అవసరం లేదు మనం గెలిచేస్తామనే ఉంది అది డెఫినెట్ గా ఓవర్ కాన్ఫిడెన్స్ తెలుగుదేశంకి అయితే అంత బలం లేదు అంత సినిమా లేదు పవన్ కళ్యాణ్ గెలిస్తే కూడా గెలుస్తారో లేదా అనే డౌటే ఉంది అంటే ఇప్పుడు టీడీపీ కంటే జనసేన ఇంకా బలం అని చెప్తున్నా లేదు లేదు అంటే టీడీపీకి జనసేన యాడ్ అయితేనే గెలుస్తామనేది ఒక వాదన యాడ్ కాకపోయినా గెలుస్తామనేది ఒక వాదన ఆ రెండు రకాల వాదనలు టీడీపీలోనే ఉన్నాయి టీడీపీలో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో పవన్ కళ్యాణ్ లేకుండానే మనం గెలుస్తాము అనేది ఒక వాదన ఉంది ఆ వర్గా నాయకుడు ఎవరు లోకేష్ గారు లోకేష్ గారు డెఫినెట్ గా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఇన్ని ఒకసారి దెబ్బతిన్నాము ఈసారి గనక మనం కొట్టకపోతే భూస్థాపితం అయిపోతాం అనేది చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ ఉంటేనే గెలుస్తాం అనేది ఆయన ఇక్కడ ఒక ఘర్షణ ఉంది రెండో ఘర్షణ పవన్ కళ్యాణ్ అనవసరంగా నువ్వు మెడలో గుదిబండలా వేసుకున్నావు అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఒక టాక్ ఎందుకు అంటే ఐ మీన్ అవసరం లేదు అవసరం లేకుండానే ఆయనది పెద్ద బదలం లేదు నువ్వు అవసరంగానే గెలుస్తావు అని లేదా అదొక ఇది అనమాట సో పవన్ కళ్యాణ్ కూడా నాకు ఇరవై కాదు యాభై కావాలి అని అంటే ఈ మన కాపు సామాజిక వర్గం పెద్దలందరూ వాళ్ళు ఉన్న లెటర్ రాయటం కానీ అల్టిమేటం ఇవ్వటం కానీ ఇవన్నీ ఇవ్వటం అలాగే పవర్ షేరింగ్ అంటే సీఎం సీట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది కూడా ఉండటం వలన పవన్ కళ్యాణ్ నాకు తక్కువ సీట్లు వస్తే ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేది వచ్చింది ఓకే అంటే ఇక్కడ కాపులు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ బలం ఎక్కడ ఉందని అందరికీ తెలుసు గత ఎన్నికలలో వెస్ట్ గోదావరిలో లెవెన్ పర్సెంట్ ఈస్ట్ గోదావరిలో ఫోర్టీన్ పర్సెంట్ సో ఈ రెండు జిల్లాలు తప్ప ఎక్కడ డబుల్ డిజిట్ దాటిన దాఖలాలు అయితే లేవు సో అక్కడ స్ట్రాంగ్ ఉన్నది ఎవరు కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమే తన బలం అని పవన్ కళ్యాణ్కి తెలుసు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓటర్ ఎప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కనీసం యాభై సీట్లు ఇవ్వాలి ప్లస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా వాళ్ళు నమ్మరు చంద్రబాబు నాయుడు ఎట్లా అంటాడో నీకు డిప్యూటీ సీఎం ఇస్తా మామని కులదు అని చెప్పి దక్కుబాటు వెంకటేశ్వరరావుకి ఆఫర్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేశాడో తెలుసు నెల నెలల్లో వాడుకున్నాడో అందరికీ తెలుసు హరికృష్ణ ఏం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు అందరికీ తెలుసు సో అది కాపులో నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మొదటి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి ఈ రెండు కండిషన్ మీద అయితేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది రియాలిటీ అది అది ఎవరు ఉన్నా కాదన్నా అది వాస్తవం అది పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి మొదటి రెండున్నర సంవత్సరాలు అలాగే యాభై సీట్లు ఇవ్వకుండా మీరు పొత్తు పెట్టుకుంటే కాపులు మాత్రం తెలుగుదేశం ఓటు వేయరు ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై సీట్లు ప్లస్ ఇటు విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు యాభై సీట్లలో కాపులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉన్నారు సో ఈ యాభై సీట్లు మాత్రం గెలిపోటంలో నిర్ణయించే సీట్లు కాబట్టి డెఫినెట్ గా అక్కడ క్లాష్ ఉంది బట్ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా సీఎం కుర్చీ డిప్యూటీ సీఎం కుర్చీ రెండు టీడీపీకి సంబంధించినవి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు అని చెప్పి చెప్పడమే ఇంకొంత గ్యాప్ క్రియేట్ చేస్తున్నట్టుగా అది చాలా అంటే ఇమేచ్యూర్ గా అది పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ వస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ట్రాక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు మీరు ఎన్నికల్లో మాకు గణనీయమైన సీట్లు ఇవ్వండి నేను అప్పుడు అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటే దాట విసిద్ధూరని మీరు ఈవీఎం లో బటన్ నొక్కి సెలిపోండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కదా పవన్ కళ్యాణ్కి తెలుసు తనకి సీఎం పదవి రాదని లేకపోయినా పొత్తు పెట్టుకోవడం కూడా ఆయన ఇష్టపడ్డాడు వాస్తవానికి నేను ఆర్గ్యం అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు